నమస్తే. మునుగోడులో ఎక్కడ చూసినా కూడా బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, టీఆర్ఎస్ కావచ్చు, బీఎస్పీ కూడా ఇప్పుడు పోటా పోటీగా ఇక్కడ ప్రచారంలో అయితే దూసుకుపోతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు మొత్తం ఇప్పుడు మునుగోడు చుట్టూ తిరుగుతున్న పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బీఎస్పీ మునుగోడు అభ్యర్థి శంకరాచార్య గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. ప్రజలు ఏం చెప్తున్నారు వాళ్ళకి అనేది అనే విషయాల గురించి మాట్లాడదాం మనం. అన్న నమస్కారం. నమస్తే అన్న. ఎట్లా ఉంది అంటే ప్రజలు మీకు అనుకూలంగా ఉన్నారా, మీకు సపోర్ట్ చేస్తున్నారా, ఎలాంటి స్పందన ఉంది ప్రజల్లో మీకు? చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది ప్రచారం అయితే. ప్రజలు ఏ ఊరికి వెళ్ళినా కూడా హారతులతో స్వాగతం చెప్తున్నారు. అది ఆర్టిఫిషియల్ హారతులు కాదు, ఒక మనసుతో వాళ్ళు హారతులు ఇచ్చి రండి సార్ అని చెప్పేసి వాళ్ళు ఇన్నాళ్ళు ఎదుర్కొన్న వివక్షను కావచ్చు, వాళ్ళ యొక్క జీవితాలు ఎట్లా ధ్వంసమైనాయి ఈ రెడ్డి ఇలా పాలనలో అనే విషయాలు చాలా చక్కగా చెప్తున్నారు. అవన్నీ కూడా మేము విని వాళ్ళకు ఒక భరోసాని ఇస్తున్నాం. ప్రచారం అయితే చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది. కానీ ఇక్కడ మూడు ప్రధానమైన పార్టీలు, టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్, ఈ మూడు ప్రధానమైన పార్టీలను కొత్తగా ఇప్పుడు బీఎస్పీ ఎలా ఎదుర్కోబోతుంది, ఏం చెప్తారు అసలు? ఇక్కడ ప్రజలు గుర్తించింది ఏంటంటే, గత 60-70 సంవత్సరాల నుంచి ఈ ప్రధాన పార్టీలు అని పెద్ద పార్టీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కేవలం అగ్రకుల నాయకులని మాత్రమే మోసే పరిస్థితి మన ప్రజల్ని తయారు చేసినాయి. ఏదైతే ఇప్పుడు మన బహుజన సమాజ్ పార్టీ ఉందో అది కేవలం బహుజనుల పార్టీ, పేదల పార్టీ, బడుగు బలహీన వర్గాల పార్టీ, ఎస్సీ బీసీ మైనారిటీ అగ్రకుల పేదల పార్టీ అనే విషయం అందరి ప్రజలకు అర్థమైంది. కాబట్టి మాకు బ్రహ్మాండమైన స్పందన ఉంది. మేము ఆ పెద్ద పార్టీలను చూసి ఇసుమంతైనా మాకు భయం లేదు, మాకు గర్వంగా ధైర్యంగా ఉంది. ఇప్పుడు మీరు ఎలాంటి ఎజెండాతో ముందుకు పోతున్నారు, ప్రజలకు ఎలాంటి హామీలు ఇస్తున్నారు, ఫ్యూచర్లో ఒకవేళ ఇప్పుడు మీరు మునుగోడులో ఒకవేళ గెలిస్తే ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టే అవకాశాలు ఉన్నాయని ప్రజలకు చెప్తున్నారు మీరు? గత కొన్ని దశాబ్దాలుగా దగాపడ్డ నా మునుగోడు నియోజకవర్గ ప్రజలు ఏ పనులకైతే, ఏ అభివృద్ధి, ఏ సంక్షేమంకైతే ఆకలితోటి అలమటిస్తున్నారో అవన్నీ కూడా, అంటే మీకు ప్రతి ఏరియాలో కూడా ఇక్కడ వివక్ష జరిగింది, అట్లాగే ప్రతి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమంలో కూడా వివక్ష జరిగింది. అంటే విద్య చూసుకుంటే వివక్షతనే, వైద్యం చూసుకుంటే వివక్షతనే, ఒక సంక్షేమ పథకాలను చూసుకుంటే వివక్షతనే. అంటే తెలంగాణలో ఉన్న ఈ మునుగోడు నియోజకవర్గంలో సబ్బండ కులాలని కేవలం ఓట్లు వేయించుకునే యంత్రాలుగా చూసారు తప్ప వాళ్ళకు ఒక రాజ్యాధికారం ఇద్దాము, వాళ్ళకు రాజ్యాధికారం ఇవ్వడం వల్ల వాళ్ళ అవసరాలు వాళ్ళకి తెలుసాయని ఆలోచన చేయలేదు. మొన్నటికి మొన్న ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలలో కూడా మూడు ప్రధాన పార్టీలు ఉన్నాయి, మంచి తెలివైన నాయకులు బీసీలలో ఉన్నారు, ఎస్సీలలో ఉన్నారు, ఎస్టీలలో ఉన్నారు. ఏ ఒక్క పార్టీ కూడా బీసీకి, ఎస్సీకి, ఎస్టీకి, మైనారిటీకి ఇద్దామనే ప్రయత్నం చేయలేదు. కేవలం బహుజన సమాజ్ పార్టీనే ఈరోజు ఒక బీసీ బిడ్డకు ఇవ్వాలి, ఎందుకంటే 146,000 ఓట్లు ఉన్న బీసీలు కాకుండా ఈ 9% ఓట్లున్న ఈ అగ్రకుల రెడ్డి నాయకులకు ఎట్లిస్తారని చెప్పేసి టోటల్ సమాజం కూడా మంచి చైతన్యమైంది. మునుగోడు అభ్యర్థి టికెట్ శంకరాచార్యకి ఇవ్వడానికి గల కారణాలు చెప్తారా? ఖచ్చితంగా అండి. నేను ఒక చదువుకున్న వ్యక్తిగా, అట్లాగే గ్రామీణాభివృద్ధి, విద్య, వైద్యం, పారిశుద్ధ్యం, మహిళా హక్కులు, పిల్లల హక్కులు, వీటన్నిటిపైన మనకు జాతీయ అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థల్లో పనిచేశాను. దాదాపు 18 మంది బ్యూరోక్రాట్ ఐఏఎస్లతో పనిచేశాను. కాబట్టి నాకున్న మంచి పరిజ్ఞానం కావచ్చు, విషయ పరిజ్ఞానం కావచ్చు, పాలసీ లెవెల్లో కూడా డెసిషన్స్లో నేను ప్రత్యక్షంగా పాల్గొన్నాను. అవన్నీ కూడా ఎందుకంటే మనము ప్రజలని పాలించడానికి పాలసీలు తయారు చేస్తారు. ఆ పాలసీలు తయారు చేసేది బ్యూరోక్రాట్స్ అండ్ ఐఏఎస్, వాళ్ళని ఆమోదించేది మన నాయకులు, ఎమ్మెల్యేలు ఆమోదిస్తారు. కాబట్టి నాకు పాలసీ లెవెల్లో ఉన్నటువంటి నాకున్న అనుభవాన్ని, నా ప్రజలని చాలా దగ్గరగా చూసిన, నేను ఒక పేదింట్లో పుట్టాను, బాగా కష్టపడి చదువుకున్నాను, ఒక ఈ లెవెల్లో పనిచేశాను, కాబట్టి నా అనుభవం అంతా ఇక్కడ పనిచేయడానికి ఉపయోగపడుతుంది. అదే నాకు ఇప్పుడు అధికారం వచ్చింది అనుకోండి, నాకున్న అనుభవాన్ని ఒక పాలసీ లెవెల్ డెసిషన్స్ లో నేను ఇంప్లిమెంట్ చేసేసి ఖచ్చితంగా ప్రజలకి ఏదైతే అవసరమో, ఎందుకంటే నాయకులు ఎవరైనా వాళ్ళకు అనుకూలమైన జీవోలు తెచ్చుకుంటారు, అనుకూలమైన చిట్టాబద్దులు తయారు చేసుకుంటారు. నేను బహుజనులకు కావాల్సిన ఏదైతే అవసరాలు ఉన్నాయో వాటికి అనుకూలంగా నేను ఖచ్చితంగా శాసనసభలో గొంతునైతానని చెప్పేసి నాకు ఇచ్చారు అని నేను అనుకుంటున్నాను. అండ్ ఈ విషయంలో బహన్జీ మాయావతి గారు, అలాగే మా రాష్ట్ర పార్టీ అధ్యక్షులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కూడా వాళ్ళ పరిశీలన చేసి నాకు ఇవ్వడం చాలా గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను. ఒకవైపు బీజేపీ నాయకులు మాత్రం శంకరాచారి ఒకప్పుడు కూచుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అనుచరుడిగా ఉన్నాడు, బీఎస్పీ నుంచి పార్టీ ఇవ్వడాన్ని వాళ్ళు కొంత ఆరోపిస్తున్న పరిస్థితి, ఏం చెప్తారు మీరు దాని మీద? ఖచ్చితంగా, ఎందుకంటే నేను తెలంగాణ ఉద్యమ ప్రస్థానంలో నాది కొంత నేను పాల్పంచుకున్నాను. ఖచ్చితంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వస్తే
మా యువత బతుకులు మారుతాయి అనుకున్నాము, మాకు ఉద్యోగాలు వస్తాయి అనుకున్నాము, మా బ్రతుకు ఒక ఆత్మగౌరవంతో ముందుకు వెళ్తామని అనుకున్నాము. కానీ వచ్చిన తర్వాత చూస్తే ఈ అగ్రకుల నాయకులే వాళ్ళ ఆస్తులు పెంచుకోవడం తప్ప వాళ్ళ అధికారాన్ని నిలబెట్టుకోవడానికి నీచమైన అవినీతి పనులు చేస్తారు తప్ప మా సమాజాన్ని కానీ మా బహుజనులు కానీ రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా చైతన్యం కానివ్వలేదు. ఇక తీరా ఈ 9 సంవత్సరాల తర్వాత చూస్తే ఈ రోజు ఎట్లా ఉందంటే, కేసీఆర్ గారు నేను రాజుని, మీరు ప్రజలు బంట్లు, నేను ఏది చెప్తే మీరు తీసుకోవాలి పథకము, నేను ఏది శాసిస్తే మీరు దాన్ని వినాలి, ఇది మీ జీవితం ఇంతే ఎప్పటికీ మీరు అడుక్కు తినాలనే విధంగా ఈ పాలన మారింది. కాబట్టి ఇది ఎన్నాళ్ళు మనం భరిస్తాము? మేము కన్నక మేము కలలు కన్న తెలంగాణ కాదు కదా, ఇది ఇది అప్పుల తెలంగాణ అయింది కదా. ఈ రోజుకి చూడండి, మన బీసీ బిడ్డ బూర నరసయ్య గౌడ్ని చాలా హీనంగా చాలా ఘోరంగా రాజకీయ సమాధి చేసే ప్రయత్నం చేస్తున్నారు ఆయనని. ఆయనకు ఒక గౌరవం లేదు, ఒక బీసీ బిడ్డగా, ఒక గౌడ సామాజిక వర్గానికి చెందిన ఒక పేరున్న డాక్టరు, ఆ జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఆయన ఒక మంచి లాప్రోస్కోపిక్ సర్జన్ గా పేరుంది, ఆయనను కూడా పొమ్మనక పొగబెట్టి పెట్టి పెట్టి అంటే రాజకీయంగా అగ్రకులాలు. అదే మళ్ళా తెలివి లేని ఒక కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, ఇవాళ నేను చూసిన వీడియో, ఆయనకు కనీసం ఆయనకు చెప్పడం కూడా రావట్లేదు. అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి ఇగో ఈయనేమి నాయకుడు, ఈయనేమి నాయకుడు అని మా నియోజకవర్గ ప్రజల మీద రుద్దుతుంటే మా ప్రజలు ఎన్నాళ్ళు ఊకుంటారు? మా ప్రజలు ఎన్నాళ్ళు ఈ తల వంచుకొని పనిచేస్తారు? కాబట్టి ఇక చెల్లవు, ఏ నహి చెల్లేగా. ఖచ్చితంగా బహుజన సమాజ్ పార్టీ తరపున నాకు వచ్చిన ఈ అవకాశాన్ని ప్రజలందరూ కూడా, అన్ని బీసీ కులాలు, ఈవెన్ అగ్రకుల పేదలు కూడా మమ్మల్ని అభిమానించి, ఎస్ మీకు చదువు ఉంది, జ్ఞానం ఉంది, మీరు పనిచేయగలుగుతారు, ప్రజల సమస్యలపైన గలమెత్తగలుగుతారు అని చెప్పేసి నాకు ముందుకు వచ్చి నాకు వాళ్ళ సంఘీభావం తెలిపి నాకు నన్ను ప్రోత్సహిస్తున్నారు. కానీ ఒకవైపు అధికార టీఆర్ఎస్ పార్టీ, కేటీఆర్ కూడా మంత్రి కూడా, మునుగోడులో మమ్మల్ని గెలిపించండి, మునుగోడు ప్రాంతంలో కొన్ని గ్రామాలను నేను దత్తత తీసుకుంటా అని కూడా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా రాజగోపాల్ రెడ్డి కూడా ఆర్థికంగా చాలా బలంగా ఉన్నాడు, లీడర్లు ఏది అడిగితే అది ఇచ్చే పనిలో ఉన్నాడు. ఈ రెండు ప్రధానమైన పార్టీలను ఆర్థికంగా కానీ ఓట్ల రూపంలో కానీ మీరు ఎలా ఎదుర్కొంటారు, ఎట్లా అసలు ఎట్లా సాధ్యం? ఒక విషయం ఏంటంటే, కేటీఆర్ గారు దత్తత తీసుకుంటామని చెప్తున్నారు. ఇప్పటి వరకు మన ఊరు మన ప్రగతి అనే పథకాన్ని తీసుకొచ్చి దాన్ని ఇంప్లిమెంట్ చేయడంలో, అమలు పరచడంలో అతి తీవ్రంగా విఫలమైన ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. మన ఊరు మన ప్రగతిలో దాదాపు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ప్రతి ఒక్కరూ గ్రామాలని దత్తత తీసుకున్నారు. వాళ్ళని దయచేసి ఆ వాళ్ళు తీసుకున్న దాదాపు 248 గ్రామాల వరకు వాళ్ళు తీసుకున్నారు. ఆ 248 గ్రామాలలో వాళ్ళని ఒక్కసారి పునఃపరిశీలన చేసుకోమనండి. ఏ గ్రామం బాగుపడ్డది, ఏ గ్రామంలో మీరు ఒక రోడ్లు నేర్పించరు, ఏ గ్రామంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లేపించరు, ఏ గ్రామంలో వీధి లైట్లు సరిగా వెలుగుతున్నాయి, ఏ ప్రజలకు మీరు ఇంకా వెలుగునిచ్చారు అని చెప్పేసి ఒక్కసారి పరిశీలించుకున్న తర్వాత, ఇప్పుడేదో వచ్చి నామినేషన్కి వచ్చేసి మేము దత్తత తీసుకుంటాం, మాతోటి అభివృద్ధి అంటే ఇన్నాళ్ళు ఏమైంది అన్ని అభివృద్ధి? ఇవాళ మా అంశాల స్వామి దగ్గర పోయి ఫ్లోరోసిస్ బాధితుల ఇంటికి పోయి నువ్వు అన్నం తినంగానే ఆయన కడుపు నింతదా? మా బడుగుల జీవితాలు బాగుపడతాయా? మా బీసీల జీవితాలు బాగుపడతాయా? ఏమి ఇన్నాళ్ళు ఎందుకు గుర్తుకు రాలే నీకు ఆ అంశాల స్వామి? వాళ్ళ ఇంటికి వెళ్ళి తిందామని ఎందుకు అనిపించలే? కాబట్టి ఇదంతా కేవలం బూటకం, రాజకీయ జిమ్మిక్కులు, మీరు గెలవడం కోసం చేస్తున్న మరో జిమ్మిక్కుగా భావిస్తున్నాం. అండ్ రెండో విషయం, ఇక రాజగోపాల్ రెడ్డి విషయం వచ్చేస్తే ఆయన దగ్గర కోట్ల రూపాయలు ఉన్నాయి, ఎవరు వచ్చినా లక్షిస్తున్నాడు, ఎవరు చేసినా ఇల్లు కొట్టిస్తుండు, పేదలకు ఇల్లు కట్టిస్తున్నాడు అంటే, నేను ప్రధానంగా ఈ మీ ఛానల్ ద్వారా చెప్తున్నది అంటే, రాజగోపాల్ రెడ్డి గారు మీరు దయచేసి అమ్మగారి పేరు మీద ఏదైతే ఫౌండేషన్ ప్రారంభించడో మీరు సుశీలమ్మ ఫౌండేషన్కి చైర్మన్గా ఉండి ప్రజలకి ఇండ్లు కట్టియడము, అలాగే ఎవరైనా చనిపోతే వాళ్ళకు ఆపదలో ఆదుకుంటున్నారు, దానికి పనికొస్తారు మీరు. మీరు నాయకుడు కాదు, మీరు ప్రజానాయకుడు కాదు. ప్రజానాయకుడు ఏం చేస్తాడంటే అసలు ప్రజలకు ఏం అవసరాలు ఉన్నాయి వాటి మీద పోరాటం చేస్తాడు. మీరు పోరాటం చేయరు, మీరు కేవలం కాంట్రాక్ట్లు ఈ ప్రజలని మభ్యపెట్టి ప్రజలకి డబ్బు మందు తాగిచ్చి ఓట్లు వేయించుకొని గెలిచి మీరు వెళ్ళి కాంట్రాక్ట్ల మీద కాన్సన్ట్రేట్ చేస్తారు, కానీ ప్రజల మీద కాన్సన్ట్రేట్ చేయరు. ఈరోజు మీరు రాజీనామా చేసిరంటే ఎందుకోసం రాజీనామా చేసిర్రు? ఏ చెర్లగూడెం బాధితుల కోసం చేసిర్రా? ఏ విఆర్ఏల బాధితుల కోసం చేసిర్రా? ఏ అంగన్వాడీ టీచర్ల కోసం చేసిర్రా? అక్కడ ఉద్యోగాలు లేక మక్కిపోతున్న నిరుద్యోగుల కోసం రాజీనామా చేసి ఇన్ని రోజులు అధికార పార్టీలో లేదు, ఇక్కడ అధికార పార్టీ మునుగోడులో లేదు, నేను కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే ఉన్నా కాబట్టి అభివృద్ధి జరగలేదు, నా రాజీనామాతో మునుగోడు ప్రాంతం అంతా సస్యశ్యామలమవుతుంది, అభివృద్ధి చేసి చూపిస్తా అంటున్నాడు. నాయకుడు అనేవాడు పోరాటం చేయాలి. నీకు అది గొప్ప అవకాశం. నువ్వు ప్రతిపక్షంలో ఉండి ప్రభుత్వంతో కొట్లాడగలిగిన వ్యక్తి ఆయన నిజంగా నిజమైన నాయకుడు. ఈయన 4 ఏళ్ల తర్వాత చేసి ఆయన కేవలం కాంట్రాక్ట్ కోసం తిరిగి తిరిగి లాస్ట్ కన్ఫర్మ్ అయిన తర్వాత 1 సంవత్సరం ఉన్నదన్న తర్వాత చేసినావు. దానివల్ల మా ప్రజల ఆర్థిక వ్యవస్థ మీద నువ్వు ఛిద్రం చేసినావు ఇవాళ మునుగోడు నియోజకవర్గంలో, తప్ప నువ్వు ప్రజలకి న్యాయం చేయలేదు. కాబట్టి నీ జిమ్మిక్లు కానీ నీ డబ్బులతోటి కానీ ఎవ్వరు కూడా మీకు ఓటేసే ప్రసక్తి లేదు, మిమ్మల్ని నమ్మే ప్రసక్తి అసలే లేదు. కాబట్టి మేమే గెలుస్తున్నాం.
కాంగ్రెస్ పార్టీ నుంచి పాల్వాయి శ్రవంత్ రెడ్డి గారు ఉన్నారు. గతంలో పాల్వాయి గోవర్ధన్ రెడ్డి గారు కూడా ఇక్కడ స్థానికంగా పనిచేసిన పరిస్థితి. గోవర్ధన్ రెడ్డి సెంటిమెంట్ను ఉపయోగించుకొని శ్రవంత్ ఏమన్నా గెలిచే అవకాశాలు ఏమన్నా కనిపిస్తున్నాయా? మీకు ప్రత్యర్థిగా ఉండబోతున్నారని ఏమన్నా అనుకుంటున్నారా మీరు? మా శ్రవంత్ అక్కని మేము అసలు ఒక కాంపిటీటర్గా మేము చూడట్లేదు. ఎందుకంటే పాల్వాయి గోవర్ధన్ రెడ్డి గారికి పెద్దగా సెంటిమెంట్ ఏం లేదు. ఎందుకంటే ఒకవేళ ఉంటే అది ఒక 10-15 ఏళ్ల క్రితం ఉండొచ్చు, కానీ ఇప్పుడు ఆయనది లేదు. రెండో విషయం ఏంటంటే పాల్వాయి శ్రవంత్ అక్క ఆమె స్థానికురాలు కాదు. ఆమెకి నియోజకవర్గ సమస్యలపైన అవగాహన లేదు. ఆమె ఏం చేయాలో ఒక ఎజెండా లేదు. ప్రజలు ఎదుర్కొన్న సమస్యలు లేదు కాబట్టి ఆమెను మేము ఎప్పుడు కూడా కాంపిటీటర్ గా భావించట్లేదు. ఒక రాజకీయ పార్టీ గెలవాలంటే కనీసం ఆర్థికంగా కూడా ఖర్చు పెట్టేంత స్థితి ఉండాలి. కానీ బిఎస్పి ఆర్థిక బలం ఎంత మునుగోడులో? మా ప్రజలే మా బలం, మా బహుజనులే మా బలం, మా 212,000 ఓటర్లే మా బలం. వాళ్లే కదా ఓట్ల తుడుగొందామని చూస్తున్న మీ ప్రజలందరికీ, మీ పార్టీ నాయకులకి మా ప్రజలు బుద్ధి చెప్పబోతున్నారు. మా కోసం ఇన్నాళ్ళు ఒక లీడర్షిప్ లేదు అని బాధపడ్డ జనం ఈరోజు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని చూసి ఎస్, మా గుండె చప్పుడు వింటున్న నాయకుడైనా, మా కోసం పనిచేసే నాయకుడు. ఎందుకంటే దాదాపు 10 లక్షల మంది విద్యార్థుల జీవితాలను వెలుగులోకి తెచ్చిన ఆయన, వాళ్ళ కుటుంబాల ఆర్థిక సామాజిక స్థితిగతులను మార్చిన ఆయన మాకు ఒక లీడర్గా వచ్చిన అనే విషయాన్ని ప్రజలందరూ నమ్మారు. ఆయన మాకు లీడర్ ఉన్నాడు కాబట్టి వాళ్ళకు డబ్బు అవసరం లేదు. ఖచ్చితంగా మేము ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్కి గెలిపిస్తామనే విషయం. 86 మంది ఎమ్మెల్యేలు, 14 మంది మంత్రులు, స్వయాన కేసీఆర్ కూడా మునుగోడుకి వస్తున్నాడు త్వరలో. ఇంతమంది అధికార పార్టీని, ప్రధానమైన పార్టీలను దాటుకొని బిఎస్పి ఎలా అధికారంలోకి వస్తుంది మునుగోడు? ఈ 76 మంది ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, మినిస్టర్లు కావచ్చు, వచ్చి నా మునుగోడు ప్రజల సాధారణ జీవితాన్ని స్తంభింపజేస్తున్నారు. ఇప్పుడు ఏ ఊర్లో చూసినా కూడా వీళ్ళ పెద్ద పెద్ద కార్ల ట్రాఫిక్ జాములు తప్ప ప్రజల గుండెని వినేటోళ్ళు ఎవరు? ప్రజల సమస్యలు అడిగేటోళ్ళు ఎవరు? వాళ్ళు ఇంకా మా ప్రజల్ని బెదిరిస్తున్నారు. నువ్వు రేపు టిఆర్ఎస్ కార్ గుర్తుకు ఓటేయకపోతే నీకు పెన్షన్ రాదు, నువ్వు టిఆర్ఎస్ అయితే రైతు బంధు రాదు, నీకు టిఆర్ఎస్ కార్ గుర్తుకు అయిపోతే ఇది రాదని చెప్పేసి వాళ్ళని మభ్యపెట్టి భయపెట్టి భయ కంపితులు చేస్తున్నారు. కానీ ఈ మీ ద్వారా నేను మా మునుగోడు ప్రజలకు చెప్తున్నది అదే, ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ చవట దద్దమ్మలైనటువంటి ఈ ఎమ్మెల్యేలు మినిస్టర్లు ఎవరు కూడా, కనీసం ఇబ్రాహీంపట్నంలో ఈ సిహెచ్సిలో కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో 4 మహిళలు కురుటుంబ నియంత్రణ ఆపరేషన్ తోటి చనిపోతే ఒక్క మినిస్టర్ వెళ్ళలేదే, సబితా ఇంద్రారెడ్డి గారు వెళ్ళలేదు, హెల్త్ మినిస్టర్ హరీష్ రావు గారు వెళ్ళలేదు. అలాంటి హరీష్ రావు ఈ రోజు వచ్చి నా మహిళల్ని ఏ ముఖం పెట్టుకుని అడుగుతాడు ఓటు? తుప్పబట్టిన కత్తెరలతో ఆపరేషన్లు చేసిన మీరు ఈ మునుగోడుకు వచ్చి ఓట్లు అడుగుతారా? మీకు ముఖం ఉందా అని అడుగుతున్నాను నేను. మునుగోడులో ఈ ముఖ్యంగా 3 రెడ్లు ఉన్నారు. ఇక్కడ రెడ్లను ఎదుర్కొని శంకరాచార్య గారు ఎమ్మెల్యేగా గెలిచే అంత దమ్ము ఉందంటారా మీకు? బరాబరుంది. మాకు దమ్ము ఉంది, ధైర్యం ఉంది, మా ప్రజల మనోబలం ఉంది. మళ్ళీ చెప్తున్నా, ఓట్లు మావండి, మీకు సీట్లు ఎందుకు అడుగుతున్నాం మేము? మావి కదా ఓట్లు. మా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఉన్ని మేము, మా ఓట్లని మీరు ఎత్తుకపోతానంటే ఎవరేస్తారు మీకు? మీకు ఎవరు వేయరు. రేపు పొద్దున జాతీయ స్థాయిలోనే పెద్ద చర్చ కాబోతుంది నా మునుగోడు నియోజకవర్గం. రేపు సబ్బండ వర్ణాలు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు, అగ్రకుల పేదలు కూడా బహుజన సమాజ్ పార్టీ గుర్తైనటువంటి ఏనుగుపైన గుర్తు ఓటేసి ఖచ్చితంగా గెలిపించబోతుంది మునుగోడు నియోజకవర్గం. తద్వారా మేము జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో ఒక పెను సంచలనంగా మారుతుంది. పెను రాజకీయ మార్పులు కూడా రాబోతున్నాయి. ఖచ్చితంగా మేము ప్రజల తరపున ప్రజల సమస్యల కోసం కొట్లాడతామని మీ టీవీ ద్వారా తెలియజేస్తున్నా. మీకు ఎవరు ఉండబోతున్నారు ప్రత్యర్థిగా, బీజేపీ టిఆర్ఎస్ కాంగ్రెస్? బీజేపీ ఆల్రెడీ 3rd ప్లేస్ లో ఉంది, కాంగ్రెస్ లేదు. మాకు టిఆర్ఎస్ తోటే మేము ఖచ్చితంగా పోటీలో ఉంటాం. టిఆర్ఎస్ మా ప్రత్యర్థి. ప్రజాశాంతి పార్టీ నుంచి కేపాల్ ఉన్నాడు, కేపాల్ ని ఎలా చూస్తారు మీరు, ఏం చెప్తారు? అసలు మేము ఏమీ చూడం, మా ప్రజలు చూడరు, మేము చూడం కేపాల్ ని. మాకు లెక్కలోనే లేదు కేపాల్ గారు. ఆయన కేవలం ఆయన ప్రేయర్స్ చేసుకోవాలి. ఆయన కూడా మా కోసమే ప్రేయర్ చేయమని కూడా మేము అడుగుతున్నాం. బహుజన సమాజ్ పార్టీ ముద్దు బిడ్డ, బహుజన సమాజ్ పార్టీ అభ్యర్థి అందోజ్ శంకరాచార్య గెలవాలని ఆయన ప్రేయర్ చేస్తాడని మేము కోరుకుంటున్నాం. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో, జనరల్ ఎలక్షన్స్ లో బిఎస్పి పార్టీ బీసీలకు ఎన్ని సీట్లు కేటాయించే అవకాశం ఉంది? మీకు ఎలక్షన్లు మా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు గత 6 నెలల క్రితమే ఆయన ప్రకటించారు సిరిసిల్ల సమావేశంలో. రాష్ట్రంలో బహుజన సమాజ్ పార్టీ రాబోయే ఎన్నికల్లో 60-70 సీట్లు కేవలం బీసీలకే కేటాయించబోతుంది. ఇది ఖచ్చితంగా మాట మీద ఉండే పార్టీ, మాట మీద నిలబడే పార్టీ. శంకరాచార్య గారు మునుగోడులో ఎంత మెజారిటీతో గెలవబోతున్నారు ఒకవేళ గెలిస్తే? రిసోర్సెస్ రాలేదు కానీ అత్యధిక మెజారిటీ అయితే డెఫినెట్ గా ఉంటది. ఎందుకంటే ఒక్కోసారి చెప్పలేం కూడా, టిఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ ఒకటేనండి, వాళ్ళిద్దరు లోపల కుమ్మక్కయ్యారు. ఇప్పుడు కేసీఆర్ గారు ఢిల్లీలో చేసిన రాజకీయం అంతా అదే.
మేము మిమ్మల్ని గెలిపిస్తాం లేదా మీరు మమ్మల్ని గెలిపండి అని ఎట్లాంటి డీల్లోకి పోతున్నారు. మా ప్రజలు కూడా ఆల్రెడీ గ్రహించారు. నిన్న ఒక అంతంపేట ఊర్లోకి వెళ్తే మల్లైన బిడ్డను తీసుకొని పోయిండయ్యా అని ఒక కార్యకర్తనే చెప్తున్నారు. ఫ్లైట్ లో ఎమ్మెల్సీ కవితని కూతుర్ని ఢిల్లీకి తీసుకుపోవడాల వెనుక ఏం చెప్తారు మీరు దాని మీద? ఎస్ డెఫినెట్ గా వాళ్ళు ఒక ఒప్పందంలోకి అడుగు పెట్టబోతున్నారు. ఆ ఒప్పందంలో భాగంగా వీళ్ళని వాళ్ళు గెలిపేయడం వాళ్ళు వీళ్ళు గెలిపేయడం అనే ఒప్పందం జరగబోతుంది. రహస్య ఒప్పందం. దీన్ని వాళ్ళ కార్యకర్తలే అసహించుకొని వాళ్ళు కూడా బహుజన సమాజ్ పార్టీకి ఓటేయబోతున్నారు రేపు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి సారథ్యంలో మీరు మునుగోడు ప్రాంతంలో గెలవబోతున్నారు అని మీరు చెప్తున్నారు. ఇటేమో రాజగోపాల్ రెడ్డి ఏమో ఖచ్చితంగా ఇది గెలిచి చూపిస్తా, నాతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని వీళ్ళు అంటున్నారు. మంత్రి కేటీఆర్ జగదీశ్వర్ రెడ్డి ఏమో ఒక సీటు వల్ల ఉంటుంది పోతుంది, కానీ మీకు అభివృద్ధి కార్యక్రమాలు కానీ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా టీఆర్ఎస్ గెలవాలి అని చెప్తున్నాడు. ఏం చెప్తారు అసలు? ఒక విషయం నేను చెప్తున్నా ఏంటంటే, ఇప్పుడు మర్రిగూడలో పిహెచ్సి బిల్డింగ్ కట్టారు, అది కట్టి 2 సంవత్సరాలు అయిపోయింది, ఇంతవరకు ప్రారంభానికి నోచుకోలేదు. ఇది ఎవరి అలసత్వం అని అడుగుతున్నా. ఈయన కమిట్మెంట్ ఉన్న కేటీఆర్ ఈయన ప్రారంభించిండా? ఈయన ప్రజల కోసం పోరాడుతున్న రాజగోపాల్ రెడ్డి ప్రారంభించిండా? ఎవ్వరు ప్రారంభించక నా ప్రజలు అవస్థలు పడుతున్నారు. అక్కడ 2 సంవత్సరాలు బిల్డింగ్ కంప్లీట్ అయిన తర్వాత మీరు ఓపెన్ చేసుకొని ఆ సేవల్ని ఆ ఎక్విప్మెంట్ని ప్రజలకు ఉపయోగిస్తే ప్రజలందరూ సంతోషంగా ఉంటారు కదా, మీకే పేరు వస్తుండే కదా. కాబట్టి వీళ్ళు ఆధిపత్య రాజకీయాలు తప్ప ప్రజల అవసరాల కోసం పనిచేయట్లేరని మేము ఖచ్చితంగా చెప్తున్నాం. ఈ విషయాలు కూడా మా ప్రజలకు అర్థమైనాయి. ఇంకా వీళ్ళు వేసే సుక్క ముక్కకు మా ప్రజలు లొంగిపోరు. బరాబర్ వీళ్ళకి కర్రు కాల్చి వాత పెట్టే రోజు ముందు ఉంది. బీఎస్పీ పార్టీ మునుగోడులో ఎలాంటి డబ్బు పంచే వేలో లేదా? మా దగ్గర డబ్బులు లేవు. మేము పంచం, డబ్బులు పంచం. మేము సంపదను సృష్టించి ప్రజలకి పంచుతామని అంటున్నాం. విద్య ద్వారా, ఆరోగ్యం ద్వారా, ఉపాధి ద్వారా సంపదను సృష్టించి ప్రజలకు పంచుతాం. మేము డబ్బు పంచి అధికారంలోకి వెళ్ళడం అనేది మా దగ్గర ఆ శక్తి లేదు. మేము ఆ ప్రతినిధి. రెండు ప్రధానమైన పార్టీలు బీజేపీ టీఆర్ఎస్ విపరీతంగా డబ్బులు పంచుతాయని చర్చలు నడుస్తా ఉన్నాయి, మీరు ఎలా ఎదుర్కొంటారు? వాళ్ళు పంచుతున్నారు. 10,000 రూపాయలు పంచుతున్నారు. ఒక కార్యకర్త వస్తుంటే 20,000 ఇస్తున్నారు. ఒక సర్పంచ్ వస్తుంటే 10 లక్షలు ఇస్తున్నారు. ఈ అగ్రకుల రాజకీయ భావజాలం ఏదైతే ఉందో, నా బహుజనులను, నా బీసీ ఎస్సీ ఎస్టీలను రాజకీయంగా ధ్వంసం చేసే కుట్ర జరుగుతుంది. మేము ఇస్తే తీసుకోవాలి, మేము ఈ ఆఫర్ ఇస్తే తీసుకోవాలి, మీరు ఓట్లు వేపియాలి, ఇది తప్ప మీరు ఇంకో రాజకీయ అధికారం సైడ్ చూడొద్దని అంటున్నారు. దయచేసి మిత్రులారా, బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ మిత్రులారా, మీరు ఒక్కసారి ఆలోచించండి. వీళ్ళంతా మనని, మన సమాజంలోనే మనని చీదరించుకునే ప్రయత్నం చేస్తున్న వీళ్ళకి ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో మనం బుద్ధి చెప్పాలి. దయచేసి మీరు వాటికి లొంగొద్దని కూడా చెప్తున్నాను. చివరిగా ప్రశ్న, శంకరాచార్య గారు, అసలు మీ జెండా ఏంటి, ఎజెండా ఏంటి అసలు? మా జెండా ప్రజల సంక్షేమం, మా అజెండా వారి ఆర్థిక రాజకీయ సామాజిక అభివృద్ధి. వీటిలో రాజకీయ ఆర్థిక సామాజిక అంశాలకు సంబంధించిన ప్రతి కార్యక్రమాన్ని, ప్రతి పనిని, ప్రజలకు అవసరమైన ప్రతి పనిని మేము ఖచ్చితంగా చేపడతాం, ఖచ్చితంగా ప్రభుత్వాల మీద కొట్లాడతాం. రేపు రాబోయే రాజ్యంలో బహుజన రాజ్యాధికారం దిశగా మేము తీసుకెళ్తాం. థ్యాంక్ యూ సో మచ్. మునుగోడులో బీజేపీ కావచ్చు, టీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఏ పార్టీ అయినా కూడా ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినప్పటికీ బీఎస్పీకి ప్రజలు బ్రహ్మరథం పట్టే అవకాశం ఉందని, మనకు 3వ తారీఖు ఎలక్షన్స్ ఉన్నాయి, ప్రజలు ఎవరికి పట్టం కడతారు, ఎవరికి అవకాశం ఇస్తారు అనే దాని గురించి వేచి చూడాల్సి ఉంది.